పవన్ కళ్యాణ్ స్టూల్ మీద కూర్చున్నాడు. ఎదురుగా సోఫాలో త్రివిక్రమ్. ఇక మొదలుపెట్టు అన్నట్టుగా పవన్ చిన్నగా తలకదిల్చాడు. త్రివిక్రమ్ కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. 5, 10, 15, 20 నిమిషాలు పవన్ అలా చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. త్రివిక్రమ్ కథ ఆపేశాడు. పవన్కి మెలకు వచ్చింది. త్రివిక్రమ్ నిశ్శబ్దంగా బయటకొచ్చేశాడు. పద్మాలయ స్టూడియో ఆఫీస్ రూమ్. మహేష్ బాబు టేబుల్ మీద ముందుకు వంగి మరీ కథ వింటున్నాడు. త్రివిక్రమ్ కథ చెప్పడం పూర్తికాగానే మహేష్ సీరియస్గా లేచి వెళ్ళిపోయాడు. అప్పటికే త్రివిక్రమ్ టాప్ రైటర్, రాసిన సినిమాలన్నీ సూపర్ హిట్. తన రైటింగ్స్ కోసం హీరోలంతా వెయిటింగ్. అలాంటివాడికి ఈ ట్విస్ట్ అర్థం కాలేదు. కథ నచ్చలేదా, లేక సరిగ్గా చెప్పలేకపోతున్నానా? ఒక ఆయనేమో నిద్రపోయాడు, ఇంకొక ఆయన వెళ్ళిపోయాడు, ఏంటిది? ఇలాంటి ఆలోచనల్లో ఏం చేయాలో పాలుపోక ఉన్న పరిస్థితుల్లో కాసేపటికి లోపలికొచ్చాడు మహేష్. ఏంటి సార్ ఈ కథ, మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే నాన్నగారికి కూడా చెప్పాను, ఈ సినిమా మనం చేస్తున్నాం, పద్మాలయ బ్యానర్లో చేయడానికి నాన్నగారు కూడా ఓకే అన్నారు అని ఉద్వేగంగా చెప్పేశాడు మహేష్. ఆ చివరి మాటలకు త్రివిక్రమ్ ఉలిక్కిపడ్డాడు. నువ్వే నువ్వే కన్నా ముందే నన్ను డైరెక్షన్ చేయమని జైభేరి సంస్థ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చారు. తొలి సినిమా స్రవంతి రవికిషోర్ వాళ్లకు చేస్తానని మాట ఇచ్చాను కాబట్టి నువ్వే నువ్వే వాళ్లకు చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండో సినిమా జైభేరికే చేద్దామండి చెప్పాడు త్రివిక్రమ్. ఓకే సార్, ప్లాన్ చేద్దాం, నేనే మీకు కబురు చేస్తా అన్నాడు మహేష్. అప్పుడు ఆయన టక్కరి దొంగ చేస్తున్నాడు. టక్కరి దొంగ రిలీజ్ అయిపోయింది, బాబీ రిలీజ్ అయిపోయింది, ఒక్కడు రిలీజ్ అయిపోయింది, నిజం రిలీజ్ అయిపోయింది, నాని జరుగుతోంది, అర్జున్ కూడా స్టార్ట్ అయిపోయింది. త్రివిక్రమ్ నువ్వే నువ్వే ఫినిష్ చేసి ఇక్కడ వెయిటింగ్ నియర్లీ 2 ఇయర్స్. అప్పుడు మహేష్ నుంచి కాల్ వచ్చింది. త్రివిక్రమ్ కారెక్కాడు. నటుడు నిర్మాత జైభేరి మురళీమోహన్ ఆఫీసులో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఈ కథ 80% పాసర్లపూడి అనే పల్లెటూళ్ళలో జరుగుతుంది. లంకంత కొంపు కావాలి. మహేష్తో సహా ఇంతమంది కాస్టింగ్తో ఎక్కడో పల్లెటూరుకు వెళ్లి షూటింగ్ చేయడం కష్టం. హైదరాబాద్ చుట్టుపక్కల అలాంటి ఇల్లు దొరికినా అన్నేసి రోజులు షూటింగ్కి ఇవ్వలేరు. సెట్ వేసి తీరాల్సిందే. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణికి త్రివిక్రమ్ కథ చెప్పసాగారు. కథ చెప్పడం పూర్తయ్యేలోపే పేపర్ మీద సెట్ డ్రా చేసి ఇచ్చేశారాయన. హైదరాబాద్ శివార్లలో నానక్రామగూడ అవతల జైభేరు వాళ్లకు పెద్ద స్థలముంది. అక్కడ కన్స్ట్రక్ట్ చేశారా బంగ్లాని. వర్షం హిట్ అయి త్రిష స్వింగ్లో ఉంది. మహేష్కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. 20 డేస్ కాల్ షీట్స్ ఓకే. సినిమాలో కీలకమైన 60+ ఏజ్డ్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ప్రొడక్షన్ వాళ్లు ఏజ్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల లిస్టు తెచ్చిపెట్టారు. త్రివిక్రమ్ దాని మొహం కూడా చూడలేదు. ఆయన మైండ్లో నాజర్ ఫిక్స్. 40 ఏళ్ల నాజర్తో 60 ఏళ్ల ముసలివేషమా. కో డైరెక్టర్ రవికిరణ్తో పాటు మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ సెలక్షన్ని క్యూరియాసిటీతో అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మల్లి, మహేష్తో కలిసి దందా నడిపే వ్యక్తి. మహేష్లాగా ఎనర్జెటిక్గా ఉండాలి, వెతుకుతున్నారు, ఎవ్వరూ ఆనడం లేదు. మణిరత్నం హిందీలో తీసిన యువలో ఒకతను నచ్చేశాడు, అతనే సోనుసూద్. నానికి గుహన్ కెమెరామన్. మన కథకు ఇలాంటివాడైతే కరెక్ట్ అని నాని టైంలోనే అన్నాడు మహేష్. త్రివిక్రమ్కి ఓకే. అప్పట్లో మహేష్ సినిమాలన్నిటికీ మణిశర్మ పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్. త్రివిక్రమ్కు కూడా ఆయనంటే ఇష్టం. ఆయన ఫిక్స్. ఎన్నో నేషనల్ అవార్డులు గెలిచిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అంటే త్రివిక్రమ్కి ఓ అడ్మిరేషన్. ఆయన ఎంత బిజీగా ఉన్నా త్రివిక్రమ్ ఆయనే కావాలనుకున్నాడు. అతడు స్టార్ట్ అయింది. డైరెక్టర్గా త్రివిక్రమ్కి ఇది రెండో సినిమా. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్, ఫుల్ క్లారిటీ. ఈ షూటింగ్ టైంకే మహేష్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అర్జున్ రిలీజ్ అయి పైరసీ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు. తీరా లొకేషన్కొచ్చాక త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్కి మహేష్ ఫిదా అయిపోయాడు. ఇంతకుముందు సినిమాల్లోలాగా భారీ డైలాగులేవు. అన్నీ కట్టే కొట్టే తెచ్చే టైపు డైలాగులే. ముందుగా రాసుకున్న డైలాగుల్ని కూడా లొకేషన్కు వచ్చేశాక తగ్గించేశాడు త్రివిక్రమ్. టాకీ పార్ట్ చకచక అయిపోయింది. కానీ ముందుంది ముసళ్ల పండగ. యాక్షన్ ఎపిసోడ్స్, ముఖ్యంగా క్లైమాక్స్. పద్మాలయలో పాత చర్చి సెట్ వేశారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్తో హాలీవుడ్ లెవెల్లో క్లైమాక్స్ డిజైన్ చేశాడు త్రివిక్రమ్. కొన్ని మోషన్ కంట్రోల్ షార్ట్స్ తీయాలి. మోషన్ కంట్రోల్ టెక్నాలజీ ఇంకా డెవలప్ కాని డేస్ అవి. మహేష్ పక్క నుంచి బుల్లెట్ దూసుకెళ్లడం, ఆ బుల్లెట్తో సమానంగా మహేష్ పరిగెత్తడం, గ్లాస్ బ్రేక్ అవ్వడం, ఇవన్నీ ఒకే షాట్లో కనబడాలి. ఎగ్జిక్యూషన్కి టైం పట్టేసింది. దీనికి మోగిడిలాంటి షాట్ ఇంకోటి ఉంది. సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు ఈ ఒక్క షాట్కి. మహేష్ సోనుసూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు. ఈ బిగ్ ఫ్రీజ్ షాట్ తీయడానికి వచ్చిన ఫారిన్ కంపెనీ వాళ్లు వాళ్లలో వాళ్లకు ఏదో గొడవచ్చి సడన్గా వెళ్లిపోయారు. త్రివిక్రమ్ షాక్. అంతా ప్లాన్ చేసిన టైంలో ఇలా జరిగింది. పీటర్ హెయిన్ పాపం కిందా మీద పడి ఓ రిగ్ తయారు చేయించి దానికి 180 స్టిల్ కెమెరాలు సెట్ చేశాడు. దాంతో ఆ ఫ్రీజింగ్ షాట్ తీయాలి.
500 frames per second స్లో మోషన్ ఎఫెక్ట్ కావాలి. క్యాన్లు క్యాన్లు నెగిటివ్ కావలసిందే. మామూలు 70 mm క్యాన్ అయితే 400 feet ఉంటుంది. అదే 16 mm క్యాన్లో 1000 feet నెగిటివ్ ఉంటుంది. కానీ 16 mm నెగిటివ్తో షార్ట్స్ తీసినా మానిటర్లో చూడలేరు. ఏదో తంటాలు పడి స్టడీకామ్ కెమెరాకు వాడే చిన్న మానిటర్ను తెచ్చి దీనికి ఫిట్ చేశారు. చాలా నెగిటివ్ ఖర్చయింది, కానీ మొత్తానికి షార్ట్ సూపర్గా వచ్చింది. మొత్తం క్లైమాక్స్ తీయడానికి 27 రోజులు పట్టింది. డిసెంబర్ 31 రాత్రి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంటే వీళ్లు మాత్రం ఉదయం మొదలుపెట్టిన వాళ్లు జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు షార్ట్స్ తీస్తూనే ఉన్నారు. సినిమా ఓపెనింగ్ ఎపిసోడ్లో ఇంకో షార్ట్ ఉంది. బహిరంగ సభ వేదికపై ఉన్న సాయజీ షిండేను దూరంగా ఉన్న బిల్డింగ్ పైనుంచి మహేష్ గన్తో షూట్ చేసే షాట్. అంత దూరంలో ఉన్న బిల్డింగ్ పైన ఉన్న మహేష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సాయజీ షిండేను చూసే షాట్ అంటే అంత దూరాన్ని కవర్ చేసే జూమ్ లేదు. దాంతో ఆలోచించి స్టిచ్ జూమ్ ఎఫెక్ట్లో తీశారు. ఒక్కొక్క షాట్ను తీసుకుంటూ టోటల్గా దాన్ని ఒక్క షాట్లాగా స్టిచ్ చేశారు. వెరీ డిఫికల్ట్ షాట్. నెక్స్ట్ డే బ్రహ్మానందం పొట్ట మీద మహేష్ పంచుకుట్టే కామెడీ ఎపిసోడ్ తీయాలి. సడన్గా త్రివిక్రమ్ కొడుకు సీరియస్ అయ్యి హాస్పిటల్లో చేర్చారు. తెల్లారేదాకా అక్కడే ఉన్నాడు త్రివిక్రమ్. నిద్ర లేదు. అయినా ఇంటికెళ్లి స్నానం చేసి డైరెక్ట్గా లొకేషన్కెళ్ళి ఆ కామెడీ ఎపిసోడ్ తీశారు. హాస్పిటల్ విషయం ఎవరికీ చెప్పలేదు. బాధంతా గుండెల్లో దాచుకుని ఫుల్ ఫన్తో ఆ సీన్స్ తీసేశాడు త్రివిక్రమ్. సిబిఐ డైరెక్టర్ వేషం. చాలా స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్కు ఒక చిన్న హ్యూమన్ యాంగిల్ ఉండేలా డిజైన్ చేసిన పాత్ర. హాఫ్ డే కాల్షీట్ చాలు. కె విశ్వనాథ్ లాంటి పెద్దాయన చేస్తే గమ్మత్తుగా ఉంటుంది. త్రివిక్రమ్ అడగగానే ఓకే అన్నారాయన. ఎంఎస్ నారాయణదైతే చాలా చిన్న వేషం, అయినా ఆయన కూడా చాలా ఇష్టపడి చేశారు. క్లైమాక్స్కు ముందు మహేష్ త్రిష మధ్య కాన్వర్జేషన్. ఏవేవో డైలాగ్స్ అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ ఆ ముందు సీన్లోనే మహేష్ను ఉద్దేశిస్తూ నాజర్ చాలా మాట్లాడతాడు. దానికి కొనసాగింపుగా వచ్చే ఇక్కడ కూడా డైలాగులు ఎక్కువైతే బోర్. 1-2 డైలాగ్స్తోనే మొత్తం ఎఫెక్ట్ కనపడాలి. త్రివిక్రమ్ బుర్ర షార్పుగా పనిచేసింది. డైలాగ్స్ అన్ని కొట్టేసి 2-2 డైలాగ్స్ పెట్టారు. మహేష్కి నాజర్ గన్నిచ్చి పంపుతుంటే నేను వస్తాను అంటుంది త్రిష. దానికి మహేష్ ఆన్సర్ నేనే వస్తాను. అంటే విలన్ని తుదుముట్టించి మళ్లీ నీ దగ్గరకు వస్తానని హీరోయిన్కి హీరో చెప్పాడన్నమాట. సినిమా మొత్తం కలిపి మహేష్కు 4-5 పేజీల డైలాగులే ఉంటాయి. 2 గంటల్లో డబ్బింగ్ చెప్పేశాడు. నాజర్ పాత్రకు ఎస్పీ బాలుతో డబ్బింగ్ చెప్పించాలి. ఆయనైతేనే కరెక్ట్. బాలు చాలా బిజీ. త్రివిక్రమ్ చెన్నై వెళ్లి కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో దగ్గరుండి ఆయనతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. 174 రోజులు తీశారు సినిమా. ఫైనల్గా మణిశర్మ చేతిలోకి వెళ్ళింది. మణికి సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. తన రీరికార్డింగ్తో ఒక్కో రీలులో మ్యాజిక్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఆయన ఆర్ఆర్ను ఓ అద్భుతంలా చూస్తూ కూర్చున్నాడు. మహేష్ పుట్టినరోజు 9 ఆగస్టు. ఆ తర్వాత రోజే అతడు రిలీజ్. 2005 ఆగస్టు 10 సినిమా కొత్తగా అనిపించింది. మహేష్ కొత్తగా అనిపించాడు. మేకింగ్ కొత్తగా అనిపించింది. డైలాగులు కొత్తగా అనిపించాయి. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్. క్రైమ్ థ్రిల్లర్లా కనిపించే, ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపించే ఎమోషనల్ స్టోరీ ఇది. ఫ్యామిలీ వాల్యూస్ కనిపించి కనిపించకుండా, లవ్ను చూపించి చూపించకుండా త్రివిక్రమ్ చేసిన మ్యాజికల్ యాక్షన్ థ్రిల్లింగ్గా అనిపించింది. పరిశ్రమ ప్రచారానికి అతీతంగా ప్రేక్షకులు తమ మనసుల్లో పట్టం కట్టారు. ఎవడన్నా కసితో సినిమా తీస్తాడు లేదా ప్రేమతో తీస్తాడు, వీడేంట్రా ఇంత శ్రద్ధగా తీశాడు, ఏదో గోడ కొడుతున్నట్టు, గులాబీ మొక్కకి అంటు కొడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా తీశారు అన్నారు. టీవీలో 100 సార్లు ప్రసారమైన ఇప్పటికీ ఆ సినిమా సన్నివేశాలు, డైలాగ్స్ను జనం పదే పదే చూసి ఆనందిస్తున్నారు. అందుకే ఒక్క ముక్కలో అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించలేరు. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. ఇవాళ్టికి అతడు అంటే ప్రేక్షకులకు ప్రేమతో కూడిన అభిమానం వల్ల వచ్చిన గౌరవం.